Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు బెయిల్ సరే, ఆ కేసులో సిఐడి అరెస్ట్ చేస్తుందా? తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఊరట దక్కింది. స్కిల్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల పాటు ఈ బెయిల్ అమల్లో ఉంటుంది. ఇదే సమయంలో 10 కండిషన్లు కోర్టు విధించింది. వచ్చే నెల 24వ తేదీ వరకు బెయిల్ మంజూరు కాగా 23వ తేదీ సాయంత్రం చంద్రబాబు తిరిగి సరెండర్ కావాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబుపై పెండింగ్లో ఉన్న కేసుల్లో సిఐడి ఇప్పుడు ఏం చేయబోతుందనేది కీలకంగా మారుతోంది. స్కిల్ కేసులో 53 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. కంటి ఆపరేషన్తో పాటుగా ఆరోగ్య సమస్యల కారణంగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్ పైన సుదీర్ఘ విచారణ జరిగింది. దీనిపైన ఈరోజు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఈరోజు సాయంత్రం చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబుపై నమోదైన ఇతర కేసుల్లో ఇప్పుడు సిఐడి ఏం చేయబోతుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన ఇతర కేసుల్లో ఉండడం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఫైబర్ గ్రిడ్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. తాజాగా సిఐడి చంద్రబాబు లిక్కర్ కేసులో ప్రమేయం వివరిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏత్రిగా చేర్చారు. దీంతో ఈ కేసులో సిఐడి ఇప్పుడు అరెస్టుకు ముందుకు వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఇక సుప్రీంకోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబు పైన అన్ని కేసులకు కీలకంగా మారనుంది. 17A ఆధారంగా క్వాష్ వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పైన ఇవ్వనున్న తీర్పు మొత్తంగా చంద్రబాబు కేసులు ఆధారపడి ఉన్నాయి.